భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ భుజంగాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో గాయపడిన అయ్యర్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ సెకండ్ ఎడిషన్ ఆడడానికి సన్నద్ధమవుతున్నాడు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో టెస్ట్ క్రికెట్ పై అయ్యర్ తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ ఇంగ్లాండ్ లో విఫలమవుతున్న సందర్భంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయ్యర్ ఏమన్నాడంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో భారత క్రికెట్ జట్టు పేజీని తెరిచినప్పుడల్లా నేను ఎప్పుడు టెస్ట్ జట్టులో భాగమవుతానా అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నా క్రికెట్ ప్రయాణం రెడ్ బాల్ నుండి ప్రారంభమైంది. రంజీ ట్రోఫీ, ఇండియా ఏలో ఆడిన దృశ్యాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. కాబట్టి టెస్ట్ మ్యాచ్ల్లో భాగం కావాలని నేనెప్పుడూ కలలు కంటూ ఉంటాను. జట్టులో స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ జట్టులో భాగం కాగలనని భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలో ఆడడం ప్రతి ఒక్కరి కల. నా కలను నేను అతి త్వరలోనే సాకారం చేసుకుంటాను. టెస్ట్ క్రికెట్ మిమ్మల్ని మానసికంగా శారీరకంగా పరీక్షిస్తుంది. ఎందుకంటే 2 రోజులు మైదానంలో నిలబడడం అంత తేలికైన పని కాదు. నేను గతంలో ఆ పని చేశాను, కాబట్టి టెస్ట్లు ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టులో ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేశారు. వచ్చే యువకులందరూ వారిని అనుసరించడానికి ప్రయత్నించాలి అని అయ్యర్ అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.